हाय अंडी अंदर की नमस्कार वेलकम टू अवर चैनल मन अंदर चैनल सो काल सुधा नेनु पूजा रूम चाला मंदी नन्नु अडिगारु नित्य पूजा विधानम एला चेसुकोवाली ओकसारी चेप्पंडी अनी सो अंदुकनी इवाल नेनु फ्राइडे बट नेनु स्पेशल पूजा चेस्तानु अलागे नित्य पूजा एला चेयालो ई रोज नेनु मीकु वीडियोलो शेर चेस्तानु गाइस पूज चेयडानिकि नेनु रेडी अवुतुन्नानु सो ना तो पाटु मीरु अंदरू रेडीना अलागे पूजा विधानम एला अनेदी नेनु ओकसारी मी अंदरिकी चेसि चूपिस्तानु डैली पूजा एला चेसुकोवालनेदी अदि नेनैते पूजा रूम लो उन्नानु जय दुर्गा माता लक्ष्मी माता ఇక్కడ మనం ఓంకారం ఏంటంటే ఆ భూ మా కలేకండి ఓంకారం ఓంకారంతో మనల్ని మనం నిగ్రహపరుచుకొని అమ్మవారి పూజా విధానానికి సన్నద్ధం అవుతాం ఓంకారం అయిపోయిన తర్వాత ఓం ఆచమ్య కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ నారాయణ స్వాహ అని సంకల్పం జరుపుకుంటామండి సంకల్పం అయిపోయినాక అమ్మవారికి పూజా విధానం జరుపుతాం అన్నమాట పూజా విధానంలో ఏంటంటే మనం ఫస్ట్ మొట్టమొదటిగా గణపతిని పూజించుకోవాలి గణపతి మంత్రాలతో పూజ స్టార్ట్ చేస్తాము అలాగే శ్రీచక్రం అండి అమ్మవారికి శ్రీచక్రం అంటే చాలా ఇష్టం మనం శ్రీచక్రం క్రిస్టల్ గా ఉండే శ్రీచక్రాన్ని పెట్టుకొని దానికి పూజ చేసుకోవాలి శ్రీచక్రం అయిన తర్వాత అమ్మవారికి మనం నీళ్ళతో స్నానం చేయించాలి స్నో స్నానం తాలూక మంత్రాల్ని మనం చదువుతాం అన్నమాట ఫస్ట్ ఆచమ్య ఓం ప్రాణస్య శివ ప్రాణస్య స్వామిహ అని మంత్రం చదువుతాము సో అవి అమ్మవారికి చదవాల్సిన మంత్రాలు అలాగే అమ్మవారికి మనం స్నానం వస్త్రం అక్షతాన్ పూజాం సమర్పయామి అని చెప్పి మంత్రాలు చదువుతాము అమ్మవారికి అలాగే మనం అధాంగ పూజ చేస్తాము అంగ అంగానికి అమ్మవారికి పూజ జరుగుతుంది ఇది మీరు పటాలు పెట్టుకుంటే చేసుకోవాల్సిన అవసరం లేదు నాకు ఇవన్నీ నిత్యం పూజ అలవాటు కాబట్టి నేను ఈ బుక్ చూడకుండానే చదువుతా బట్ ఏంటంటే ఇవన్నీ అవసరం లేదు స్తోత్రం మాత్రం చదువుకుంటే సరిపోతుంది ఓకే సో అమ్మవారికి విఘ్నేశ్వరుడు పూజ తర్వాత అమ్మవారికి ఈ విధంగా పూజ జరుగుతుంది ధూపమగ్రాపయామి దీపం దర్శయామి గుడసకలవసర నివేదనం నైవేద్యం సమర్పయామి మధ్య మధ్యే పానీయం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి సుధ ఆచమనీయం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః మధ్వానయామి ఓం శాంతి శాంతి శాంతే ఓం శ్రీచక్రధారణే నమః ఓం శ్రీచక్రధారణే నమః ఓం శ్రీచక్రధారణే నమః ఓం శ్రీ దుర్గాలక్ష్మీ లలితా దేవతాయే నమః ఓం ప్రాణస్య శివ ప్రాణేశ స్వామిః ఓం ప్రాణస్య శివ ప్రాణేశ స్వామిః ఓం ప్రాణస్య శివ ప్రాణేశ స్వామిః శ్రీ దుర్గాలక్ష్మీ లలితా దేవతాయే నమః ఓం నవ దుర్గా దేవతాయే నమః అష్టలక్ష్మీ దేవతాయే నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి ఓం శ్రీ దుర్గా లక్ష్మీ లలితా దేవతాయై నమః హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి ఓం శ్రీ దుర్గా లక్ష్మీ లలితా దేవతాయై నమః పాదయోపాధ్యం సమర్పయామి ఓం శ్రీ దుర్గా లక్ష్మీ లలితా దేవతాయై నమః ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ దుర్గా లక్ష్మీ లలితా దేవతాయై నమః వస్త్రం సమర్పయామి పంచామృత స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి స్నపయామి ఓం శ్రీ దుర్గా లక్ష్మీ లలితా దేవతాయై నమః స్నపయామి వస్త్రం సమర్పయామి అక్షతాన్ సమర్పయామి ఓం శ్రీ దుర్గా లక్ష్మీ లలితా దేవతాయై నమః గంధం సమర్పయామి ఓం శ్రీ దుర్గా లక్ష్మీ లలితా దేవతాయై నమః కుంకుమాన్ సమర్పయామి ఓం శ్రీ దుర్గా లక్ష్మీ లలితా దేవతాయై నమః హరిద్రాన్ కుంకుమాన్ సమర్పయామి ఓం శ్రీ దుర్గా లక్ష్మీ లలితా దేవతాంగ పూజ ఓం ఐం హ్రీం శ్రీం చంచలాయై నమః పాదౌ పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం చపలాయై నమః గుల్వౌ పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం కాంత్యై నమః జంఘే పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం భద్రకాళ్యై నమః పాదౌ పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం కమలిన్యై నమః కటిం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం క్షమాయై నమః ఉదరం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం గౌరీయై నమః
హృదయం ఈ దుర్గా దేవత స్తోత్ర సదనామావళి పూజ ఓం దుర్గాయై నమః ఓం శివాయై నమః ఓం మహాలక్ష్మై నమః ఓం మహాగౌరియై నమః ఓం చండికాయై నమః ఓం సర్వజ్ఞాయై నమః ఓం సర్వలోకేశాయై నమః ఓం సర్వకర్మఫలప్రదాయై నమః ఓం సర్వతీర్థమయాయై నమః ఓం పుణ్యాయై నమః ఓం దేవయోనియై నమః ఓం అయోనిజాయై నమః ఓం భూమిజాయై నమః ఓం నిర్గుణాయై నమః ఓం నిరహంకారాయై నమః ఓం సర్వగర్వవిమర్జిన్యై నమః ఓం సర్వలోకప్రియాయై నమః ఓం వాణ్యై నమః అమ్మవారికి ఇది ప్రతిరోజు జరిగే అష్టోత్తరం అండి. అమ్మవారికి పూజ జరిగినాక దుర్గా మల్లికార్జున స్వామి అంటాం మనం. శివునికి కూడా అష్టోత్తరాలు చదువుకుంటే చాలా మంచిది. అలాగే మనకు ఆ రోజు ఏ రోజు చదువుతున్నామంటే మనం ఏ రోజు అయితే పూజ చేస్తున్నామో, ఈ రోజు సపోజ్ మంగళవారం చేశామనుకోండి, హనుమాన్ అష్టోత్తరం, అలాగే హనుమాన్ చాలీసా చదువుకోవడం, అలాగే సోమవారం పూజ అనుకోండి, సోమవారం పూజ చేసినట్టయితే శివునికి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే బుధవారం అయితే అయ్యప్ప స్వామికి చదువుకోవడం, అంటే పర్టిక్యులర్ మనం ఏ డే పూజ చేస్తామో ఆ రోజు స్పెషల్గా పూజ చేస్తాము. ఓం సరస్వత్యై నమః ఓం సర్వగతాయ నమః ఓం సర్వాభీష్టఫలప్రదాయై నమః ఓం శ్రీ దుర్గా దేవత స్తోత్ర శతనామావళి పూజాం సమాప్తయామి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ లక్ష్మీ దేవతాయై నమః ఓం అష్టలక్ష్మీ దేవతాయై నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. ఓం శ్రీ లక్ష్మీ దేవత స్తోత్ర శతనామావళి పూజ ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సురభ్యై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం పరమాత్మికాయ నమః ఓం వాచ్యై నమః ఓం పద్మాలయాయ నమః ఓం పద్మాయై నమః ఓం శుచయై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్యై నమః ఓం లక్ష్మై నమః ఓం నిత్యపుష్ట. ఒక్కటి ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఎన్ని పువ్వులతో పూజ చేసాము లేకపోతే ఇంట్లో అన్నీ వదిలేసి అలా పూజ చేసామా, అలా కాదు. మనం మనస్ఫూర్తిగా ఓకే మనస్సు సంతోషంగా మనసు నిర్మలంగా ఉంచుకొని కొంతసేపైనా పూజ చేసుకుంటే చాలండి. అలాగని మంత్రాలు కొంతమందికి రాదు, మేము పూజ చేయలేకపోతామా అంటే అది నో ఇష్యూ, నో ప్రాబ్లం. భగవంతునికి మనసారా ఇష్టంగా ఆరాధించండి. ఓం విష్ణుపత్యై నమః ఓం ప్రసన్నాక్షాయ నమః ఓం నారాయణ సమాసితాయ నమః ఓం సర్వోపదవ వారిణ్యై నమః ఓం నవదుర్గాయ నమః ఓం మహాకాల్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాల జ్ఞాన సంబంధాయై నమః ఓం భువనేశ్వరై నమః ఓం శ్రీలక్ష్మీ దేవత స్తోత్ర శతనామావళి పూజాం సమాప్తయామి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ దుర్గా లక్ష్మీ లలితా దేవతాయై నమః. ధూపమగ్రాపయామి దీపం దర్శయామి. మనం పూజ చేసుకున్నప్పుడు అష్టోత్తరాలు అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుని ధూపం దీపం సమర్పించుకుని నైవేద్యం సమర్పించుకుంటాము. సో నైవేద్యం సమర్పించిన తర్వాత మనం ఇష్టదైవంగా ఆ రోజు ఏమైతే ఏదైనా మనం ఒక పాట పాడాలనుకుంటాం అమ్మవారికి, మనం ఒక సపోజ్ ఏదైనా చేసుకుందాం అనుకున్నప్పుడు చేసుకుని తర్వాత మంగళ నీరాజనం చేసుకోవచ్చు. అమ్మవారికి మంగళ నీరాజనం సమర్పించిన తర్వాత ప్రతి ఒక్కరూ మనం ఇప్పుడు మనం కోరుకునేది ఏంటండి, మనం బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి. 10 మంది నవ్వితేనే 10 మంది నవ్వుతూ ఉంటేనే మనం బాగుంటాం, ఇది అందరికీ తెలిసిన అక్షర సత్యం కదా. సో అందరూ బాగుండాలి. లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. ఈ మంత్రాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ పఠించండి. వాళ్ళ వాళ్ళ నేను చిన్న పిల్లలు మీ పిల్లలకి ఏ మంత్రము వద్దండి, గుడి లోపలికి ఐ మీన్ మన పూజా రూమ్లోకి వెళ్ళి లోకా సమస్త సుఖినో భవంతు అన్న మంత్రాన్ని జపించమనండి, సరిపోతుంది. గైస్ పూజా విధానం ఇలా చేసుకోవాలి. ఈరోజు నేను శుక్రవారం కాబట్టి సౌభాగ్యలక్ష్మి పాట పాడుకుంటున్నాను, అలాగే నేను
లలితా చాలీసా కూడా లలితా సహస్రపారాయణం కూడా తర్వాత చేసుకున్నాను. సో గైస్ ఏంటంటే మనం పటాలకి చేసుకున్నప్పుడు నార్మల్గా అష్టోత్తరం చేసుకుని నిత్య పూజ చేసుకోవచ్చు. విగ్రహారాధన కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలి, ఎందుకంటే అమ్మవారికి మహానైవేద్యం సమర్పించాలి. సో ఇలాగా ఉంటుంది ప్రాసెస్. తప్పకుండా ఈ వీడియో అందరూ ఫాలో అవ్వండి. మామూలుగా పూజ చేసుకునే విధానం కూడా ఇలాగే ఉంటుంది. మనం ఏ దేవుడికి పూజించినా కూడా ఇలాగే పూజించుకోవచ్చు. గైస్ ఇది పూజా విధానము. ॐ शांति शांति शांति. గైస్ నేను మీతో షేర్ చేసుకున్న వీడియో నా నిత్య పూజ విధానం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నా వీడియోస్ వాచ్ చేస్తూనండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీ అందరి కోసం చాలా మంచి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కానీ మొట్టమొదటిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై బై. సీ యూ సూన్.